భక్తి న్యూస్ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం జరుగుతుందన్నారు మంచాంది. దీన్ని యువత తిప్పుటాలని పిలుపునిచ్చారు. 76వ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. 76 మీటర్ల జాతీయ జెండాను లెనిన్ సెంటర్లో ప్రదర్శించారు. అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇందులో పాల్గొన్నారు. అనంతరం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో వివిధ అనుబంధ సంఘాలతో సమావేశమయ్యారు చాంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్పై తెలంగాణ సివిల్ లిబర్టీస్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పారామిలిటరీ బలగాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ రఘునాథ్ కోర్టును కోరారు. పిటిషన్ను విచారించిన కోర్టు అనుమతించింది. అయితే దీనిపై ఈ నెల 13న విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. మృతి చెందిన 15 మంది మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జగన్ హత్య కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి తర్వాత పోలీసులకు లొంగిపోయింది దేవిక. అంతేకాదు, అతడు కిరాతకుడు అంటూ కట్టుకథలు చెప్పింది. అందుకే హిట్ నోట్లో పెట్టి చంపేశానని చెప్పింది. అల్లిన కట్టుకథకు తగ్గట్టుగానే ఆధారాలు చూపించింది. అయితే వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ హత్య కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రెండు రోజుల క్రితం ఫిలిం నగర్లోని జ్ఞాని జైల్సింగ్ నగర్లో జరిగిన హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. భర్తనే ప్రియుడితో కలిసి చంపినట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతము భర్తను చంపిన భార్య దేవికతో పాటు ఆమె ప్రియుడు బెనర్జీ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఇదే ఇంట్లో ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హత్య జరిగింది. ఈ ఇంట్లోనే పైన ఫ్లోర్లో అతను బెనర్జీ కిరాయికుంటాడు. రెండో ఫ్లోర్లో ఈ దేవిక కుటుంబం నివాసం ఉంటుంది. జగన్ ఆమె భర్తని ఆ రోజు అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో కూడా మాట్లాడింది, నేనే నా భర్తను చంపాను, పిల్లల కోసం చంపాను, అతను పెట్టించే వేధింపులు తాళలేక చంపానంటూ కూడా పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చింది. చాలా దారుణమైన సంఘటన ఏంటంటే భర్త శవం పక్కనే పెట్టుకొని కూడా ప్రియుడితోటి చాలా అసభ్యకరంగా వాళ్ళు గడిపిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పోలీసులు ఆధారాలతో సహా కనిపెట్టారు. ప్రస్తుతం ఇంటి యజమాని ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. అసలు ఈ దేవిక వాళ్ళు ఎప్పుడు వచ్చారు, పైన ఉన్న బెనర్జీ మీ ఇంట్లోకి ఎప్పుడు కిరాయికి వచ్చారు? సార్ దేవిక వాళ్ళు జగన్ వచ్చి అడిగారు సార్ మనకు. 1వ తారీఖు 6వ నెల 1వ తారీఖు జగన్ వచ్చి అడిగిన తర్వాత 3వ తారీఖు 6వ నెల 3వ తారీఖు జగన్ వాళ్ళు దిగారు సార్. బెనర్జీ వచ్చేసి 6వ నెల 10వ తారీఖు దిగాడు సార్ మన ఇంట్లోకి. 2 నెలలు అవుతుంది అంతే, 2 నెలలు కంప్లీట్ అయ్యి 3 నెలలు నడుస్తుంది సార్. జగన్ ఇలాంటి వాడు నిజంగానే భార్యని కొట్టేవాడా తిట్టేవాడా అలాంటి మీరు ఎప్పుడన్నా చూసారా? లేదు సార్, మనం అసలు ఆ విషయంలో అయితే మాకు ఎప్పుడు తెలియదు. మన ఇంట్లోకి వచ్చినప్పుడైనా అలాంటి దాంట్లో అయితే మనం ఎప్పుడు చూడలేదు సార్. కొట్టడం కానీ తిట్టడం అనే దానికి లేదు సార్. ఈ పిల్లలు ఎప్పుడైనా చెప్పేవాళ్ళు మీరు పిల్లలతో ఏమైనా మాట్లాడారా, మా నాన్న ఇట్లా కొట్టేవాడు అమ్మని కానీ, లేకపోతే మా అమ్మ ఈ విధంగా చేసేదని ఏమైనా ఎప్పుడైనా మీకు చెప్పారా? లేదు సార్, అట్లాంటి విషయంలో అయితే అసలు ఏం లేదు సార్. మనకి పిల్లల విషయంలో అయితే ఏం లేదు సార్. మామూలుగా పిల్లలు అంటే మా పిల్లలు ఎక్కువ ఇక్కడ రాకపోయే సార్. ఏమన్నా అంటే పిల్లలు వాళ్ళు 7కి వచ్చేసి సార్, పిల్లలు స్కూల్ నుంచి 7కి వచ్చేటోళ్ళు. ఇంకా స్కూల్ నుంచి వచ్చాగానే ఏదైనా పిల్లలు మాట్లాడుకొని నవ్వుకున్నాయి. ఇక ఆ విషయంలో కానీ కొట్లాడాలి అనే విషయం అంతా మనకు తెలియదు సార్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఆ రోజు ఇద్దరు పిల్లల్ని బాత్రూంలో పడేసింది, ప్రియుణ్ణి పిలిపించుకుంది, అంటే పైనుండి ప్రియుణ్ణి పిలిపించి భర్తను చంపి ఆ తర్వాత నేనే చంపానని చెప్పింది, చాలా దారుణమైన ఘటన, మీరేమనుకుంటున్నారు ఈ ఘటన? కానీ అట్లాంటిది ఏ ఆడది ఇట్లా చేయొద్దు సార్, ఎందుకంటే సమాజంలో అందరం బతకాలి. ఒక భార్య భర్తలు అనేదానికి ప్రతి ఒక్కరికి ముడేసిన దేవుడు సార్. కానీ ఏదో ఇంకా ఆమె చేయాలనుకుంటే బయట ఏదో చేసుకోవాలి సార్. కానీ ఇంత దారుణంగా చేసి మా కంటి ముందు ఒక
ఏమంటారు సార్, ఏదో చూయించిన టైప్ అయింది సార్ మాకు. మాకు అంత అసలు మేము ఇది మనం మర్చిపోలేకపోతున్నాం సార్. ఆయన ఆమె చేసిన ఘటన అయితే బెనర్జీకి కానీ ఆమెకి కానీ చాలా కఠిన శిక్షణ ఇస్తేనే ఇంకోరు భయపడతారు సార్. ఇప్పుడు మేము అన్నది మా ఇంటి కోసం అని కాదు సార్, మేము చేస్తున్న బాధ ఎందుకంటే చూసాం ఆయనకి, ఆయన ఎంత అమాయకుడు అన్నదానికి మనం చూసాం సార్. జగన్ చాలా అమాయకుడు అనేది ఆమె చెప్తుంది. ఇదే ఇంట్లో ఉండేవాడు, 2 నెలల్లోనే తనను అక్కని పిలుస్తుండేవాడు, తాను మాత్రం మాట్లాడుతుండేవాడిని కానీ ఎప్పుడు దేవిక కానీ బెనర్జీల మధ్య ఈ వ్యవహారం నడుస్తుందని కూడా తాము కూడా ఊహించలేదు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చేవాళ్ళు కానీ ఎన్నడూ ఈ విధంగా జరుగుతుందన్న విషయం తమకు చెప్పలేదని కూడా చెప్తున్నారు. దేవిక హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది ఫిలిం నగర్లో ఒక బీపీఓ సంస్థలో. ఈ కృష్ణా జిల్లా నాగాయలంకకు సంబంధించి ఈ తోట బెనర్జీ అతను కూడా 2 నెలల క్రితమే ఇదే ఇంట్లోకి అద్దెకు రావడం జరిగింది. ఇలాంటి అనుమానం రాకుండా, ఒక ప్రియుడు ఉన్నాడనేది కూడా ఎవరికి అనుమానం అనేది రాకుండా, నేనే భర్తను చంపాను, తాగొచ్చాడు, దాని తర్వాత ఆ వేధింపులు తాళలేక నోట్లో హిట్టు కొట్టి అతన్ని హత్య చేశాను అనేది చాలా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం చెప్పింది దేవిక. కానీ ఎప్పుడైతే పిల్లలు తమకు అమ్మ చెప్పవద్దు అని చెప్పి పోలీసులకు ఒక మాట అన్నారో అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది. దాని తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరిపారు. ఆ దర్యాప్తులోనే ప్రియుడు తోట బెనర్జీ ఈ హత్య కేసులో ఉన్నాడు అనేది తేల్చి వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.